హలో మన సుభాష్ని వ్లాగ్స్ స్వాగతం. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఇదిగో ఆలుగడ్డలు, ఆలుగడ్డ చిప్స్ అన్నమాట. మనకి లేస్ ప్యాకెట్లు అవి పిల్లలు కొనుక్కొచ్చుకొని తింటుంటారు కదా, అవి కొనుక్కొని నేనే పని లేకుండా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దానికోసం కావాల్సినవి ఇదిగో పరికరాలు అన్నమాట. ఆలుగడ్డలు తీసుకున్నాం కదా, చక్కగా చెక్కు తీసేసి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. దానికోసం ఇలా ఇలా లేస్ చేసుకోవడానికి ఇలా పెద్ద ఆలుగడ్డలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా తీసుకునేటప్పుడు మాత్రం చూసి తీసుకోండి. పెద్ద ఆలుగడ్డలు మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి, పచ్చి ఆలుగడ్డలు కదా ఈ సీజన్లో మనకు దొరికేది. పచ్చిగా ఆలుగడ్డలు అయితే బాగుంటాయి అన్నమాట ఈ చిప్స్ చేసుకోవడానికి. అది ఎలాగానే చూపించబోతున్నాను. ఇదిగోండి గాయస్, ఈ ఆలుగడ్డల్ని చెక్కు తీసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని చిప్స్ లాగా తయారు చేసుకోవటం ఆలస్యం అన్నమాట. ఇప్పుడు వీటి కోసం ముందు అయితే వాటర్ పెట్టుకుందాము పొయ్యి మీద. ఈ చిప్స్ లాగా తయారు చేశాక వాటర్లో బాయిల్ చేయాలన్నమాట. నేనైతే ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను కదా, ఇప్పుడు అందుకోసమని ఇదిగో ఒక అరగిన్న నీళ్ళు పెట్టుకున్నాను అన్నమాట. ఈ బాయిల్ ఈ నీళ్లు బాగా తెరలుతుండాలి. ఇదిగో దానిలోకి ఒక 2 స్పూన్లు ఉప్పు, 1 హాఫ్ స్పూన్ పసుపు. ఈ ఉప్పు పసుపు ఎందుకు వేసానంటే ఈ ఆలుగడ్డలు చిప్స్ వేస్తాం కదా, దీనిలో వేసినప్పుడు అవి కలర్ మారకుండా తెల్లగా ఉంటానికి అన్నమాట ఉండటం కోసం వేసాను. ఇప్పుడు ఈ నీళ్ళని మరిగిద్దాం బాగా. ఇప్పుడు ఆ నీళ్లు మరిగేలోపు ఇదిగో మన ఇంట్లో ఇలాంటి తురుముకునేవి ఉంటాయి కదా, ఇదిగో దానిలో ఇలాగనమాట ఇలా సన్నగా చిప్స్ లాగా అన్నమాట తురుముకోవటమే. ఇదిగోండి గాయస్, ఇలా వస్తాయి చిప్స్ లాగా ఇలా వస్తాయి అన్నమాట. మన లేస్ కొని పెడుతుంటాం కదా పిల్లలకి, అలా మొత్తం నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో అయినా 5 కిలోలైనా 10 కిలోలైనా ఇదే ప్రాసెస్ అన్నమాట. ఇది తురుముకొని చూపిస్తాను. మాకు డిజైన్ అయితే ఇష్టమండి అనుకునేవాళ్ళు, ఇదిగో ఇలా డిజైన్ గీతలు గీతలుగా ఇలా వస్తుంది అన్నమాట. ఇలా దీనిలోనే ఒక దాని ఆప్షన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ మీద గీకితే ఇలా డిజైన్గా లేస్కి గీతలు ఉంటాయి కదా, అలా వస్తుంది అన్నమాట. మనకి ఎలా ఇష్టమైతే అలా ఇది చేసుకోవటమే చిప్స్ లాగా. ఇదిగోండి గాయస్, ఈ ఆలుగడ్డలు తురుముకుంటున్నాం కదా, ఈ మళ్ళీ 1 గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో రాళ్ళ ఉప్పేసి ఇదిగో ఈ తురుముకున్నవి కూడా మళ్ళీ దీనిలో వేసుకోవాలన్నమాట ఆ వాటర్ కాగేంత వరకు, ఎందుకంటే కలర్ మారిపోకుండా, లేకపోతే కలర్ మారిపోతుంది అన్నమాట. అందుకోసమని తురుమిని తురిమినట్టు ఇట్లా వాటర్లో వేసుకోవాలి. ఇదిగోండి గాయస్, తురవటం అయిపోయింది, అది లేస్ లాగా చిప్స్ చేసుకోవటం అయిపోయిందన్నమాట. నేనైతే ఇదిగో ఇలా డిజైన్ లాగా, కానీ దీనిలో ఎంత పలచగా ఉంటే అంత తొందరగా ఎండిపోవడం కానీ తొందరగా ఉడకటం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దానికి తోడు ఇంకోటి కూడా అన్నమాట, మన ఒడియాలు అప్పడాలు తయారు చేసినప్పుడు ఎలాగైతే బాగా ఎండ ఉండాలో ఇవి కూడా చేసుకున్న రోజు బాగా ఎండ ఉండాలన్నమాట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళదాము. ఇదిగోండి గాయస్, ఇప్పుడు నీళ్ళు తెలుతున్నాయి కదా బాగా. ఇప్పుడు మనం చిప్స్ చేసుకున్న వాటిని ఈ మరిగే నీటిలో వేయాలన్నమాట. ఇప్పుడు ఆ పచ్చి చిప్స్ని వేసేసాం కదా, ఇవి బాగా ఇవి ఉడికేంత వరకు అంటే పెద్దగా ఎక్కువ టైం ఏం పట్టదు, ఇది 1 తెర్లు 2 తెర్లు వచ్చిందంటే ఈ ఆలుగడ్డలు చిప్స్ కదా ఊరికనే ఉడికిపోతాయి అన్నమాట. ఉడికిందా లేదా అని చెక్ చేసేసుకొని స్ట్రైనర్లో పోసుకుందాము. ఇదిగోండి గాయస్, రెడీ అయిపోయాయి అన్నమాట ఉడికేయి. ఇదిగో చూడండి ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు బజ్జాల గిన్నెలో పోసుకుందాం.
నేనైతే ఒక హాఫ్ కేజీ క్వాంటిటీనే తీసుకున్నాను గాయస్. మామూలుగా అయితే మాది పెద్ద ఫ్యామిలీ, మేము 10 కేజీలు అలా పెట్టుకుంటాం, ఒకసారి 15 కిలోలు అలా. ఇప్పుడు మీకు చూపించడం కోసమే ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇక వీటిని చల్లారాక ఒక్కొక్కటి మన ఒడియాలు ఎలా పెట్టుకుంటామో విడితీసి అలా ఎండలో పెట్టుకోవడమే అనమాట. ఇదిగోండి గాయస్, ఇవి ఆరిపోయాయి కదా, ఇది ఇలా ఒక్కొక్కటి విడదీసి ఎండలో పెట్టుకోవడం అనమాట. బాగా ఎండనివ్వాలి పెడపెడ. అంతే గాయస్, ఇంట్లో మనం పిల్లలు గొడవ చేసినప్పుడల్లా బయటకు వెళ్ళి లేస్ ప్యాకెట్లో లేకపోతే ఇలా కొనిపెట్టే పని లేకుండా, ఈ సీజన్లో బాగా పచ్చి ఆలుగడ్డలు దొరుకుతాయి కాబట్టి మనం కూడా రెడీ చేసుకొని పిల్లలకి హెల్దీ ఫుడ్ పెడదామన్నమాట. బయట ప్యాకుల్లో అయితే ఎన్నాళ్ళు నిల్వ ఉన్నాయో అని బెంగపడే పని లేకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే, ఇది కూడా ఒడియాలు అప్పుడల్లాగా వన్స్ ఇయర్లీ వన్స్ ప్రాసెస్ అనమాట. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి అట్లాగే, అప్పడాలు ఒడియాలలాగా బాగా ఎండబెట్టుకోవటం ఒక్కటే అనమాట. అప్పుడప్పుడు అట్లాగే అప్పుడప్పుడు ఎండబెడుతూ ఉండాలి, ఒక 2 మంత్స్కి ఒకసారి అలా ఎండబెడుతూ ఉంటే ఇయర్ మొత్తం నిల్వ ఉండిపోతాయి అన్నమాట. అంతే గాయస్, మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. ఇదిగోండి గాయస్, ఆలూ చిప్స్ ఆరబెట్టాను అనమాట, ఎండలో ఎండబెట్టాను. ఇవి బాగా పెళ్ళపెళ్ళ ఎండాలి, ఎండి వేయించాక అప్పుడు చూపిస్తాను అనమాట. ఇదిగోండి గాయస్, చిప్స్ ఇదిగో ఇలా ఎండిపోయినాయి అనమాట, ఇలా పెళ్ళపెళ్ళ ఆడాలన్నమాట. ఇప్పుడు వేయించి చూపిస్తాను. ఇదిగో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వేయగానే పైకి వచ్చేయాలన్నమాట, బాగా వేడెక్కాక వేయాలి. ఇవి మామూలుగా ఒడియాలు అప్పుడల్లాగే ఇలాగా వేయించుకొని తీసుకొని దీని మీద మనం కూర కారం అని సాంబార్ కారం అని అలా ఉంటుంది కదా మన ఇంట్లో కూరలో వాడుకోవడానికి, ఆ కారం వేసుకో లైట్గా ఒక చిటికెడు చల్లుకుంటే సరిపోతుంది అన్నమాట. ఒకవేళ మన దగ్గర ఆ కారం లేదనుకోండి, దానిలోకి కారం అది మన 2 స్పూన్లు మామూలు కారం తీసుకొని దానిలోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉప్పు, 4 వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ పెట్టుకొని దీని మీద చల్లితే మసాలా కారం అయిపోద్ది కదా, అది చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకో నా దగ్గర అయితే కూర కారం ఉంది కదా, అదే చల్లుతున్నాను అనమాట. ఇదిగోండి గాయస్, లేస్ రెడీ. పిల్లలు గొడవ చేసే లేస్ అనమాట, బయటకు వెళ్ళి కొనే పని లేకుండా ఇదిగో ఇంట్లోనే రెడీ చేసుకోవటం ఇలా అనమాట. మనమైతే ఇంట్లో ఆలూ చిప్స్ అనిపించుకుంటాం కదా, ఇది పిల్లలైతే లేస్ అంటారు అనమాట. లేస్ ప్యాకెట్లో అమ్ముతుంటే కొని తింటాం అలవాటు అయింది కదా పిల్లలు, గొడవ చేయకుండా ఇలా చేసి పెట్టండి.